సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలో తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం మరియు తెలంగాణ భవన నిర్మాణ కార్మికుల సంఘం అధ్యక్షుడు తుమ్మా భూమన్నతో TS24 న్యూస్ ముఖాముఖి నిర్వహించింది. తెలంగాణ భవన మరియు ఇతర నిర్మాణ రంగాల కార్మిక సంఘం స్థాపించి యావత్తు తెలంగాణ 10 జిల్లాల్లో తెలంగాణ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘాన్ని 2007లో స్థాపించి మరి యావత్తు తెలంగాణలో నిర్మాణం చేయడం జరిగింది. అనేక వేలాది మంది కార్మికులకు సేవలు అందిస్తూ ముందు పోతున్నటువంటి క్రమంలో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, అదేవిధంగా తెలంగాణ భవన ఇతర నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని, ఈ రెండు సంఘాలను గత 2007లో స్థాపించి యావత్తు తెలంగాణ వ్యాప్తంగా కార్మికులకు ఒక ప్రక్క, దళిత బహుజనులకు ఒక ప్రక్క అనేక సేవలు అందిస్తూ ముందు రావడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాటాలు నిర్వహించి మరి కార్మికులకు తెలంగాణ వస్తే మరి తెలంగాణ అభివృద్ధి చెందడానికి కేసీఆర్ నాయకత్వంలో అనేక ఉద్యమాలు నిర్వహించడం జరిగింది. కేసీఆర్ గారు గజ్వేల్ నియోజకవర్గంలో 2014లో మరి పోటీ చేసినప్పుడు మరి ప్రజ్ఞా గార్డెన్లో 2500 మందితోటి సభ ఉపవాస దీక్షించి 2500 కుటుంబాలతోటి కేసీఆర్ గెలుపు కొరకు క్రియాశీలకంగా పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీలో కీలక మరి క్రియాశీలక ఒక సైనికుల్లాగా పనిచేస్తూనే మరి కేసీఆర్ గారు 2019లో మరి పోటీ చేసినప్పుడు కూడా కార్మికులు మరి కార్మికులతోటి సుమారుగా 5000 మంది కార్మిక రాంబాబు యాదవ్ అన్న గారు, రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు అన్న గారు యాదవ్ అన్న గారు అధ్వర్యంలో మరి ప్రోగ్రాం నిర్వహించినప్పుడు దానిలో అనేక వేలాది మంది కార్మికులను పాల్గొనిపించి మరి రెండోసారి కూడా కేసీఆర్ గెలుపులో మరి ఒక క్రియాశీలక పాత్ర వహించడం జరిగింది. మరి రాంబాబు అన్న గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఒక క్రమశిక్షణగా నిధులతో మరి సంఘాన్ని ముందుకు క్రమంలో కొంతమంది మరి యొక్క ఈ సంఘము విచ్చలవిడి చేయడానికి అనేక కుట్రలు పడతా ఉన్నారు. మరి కుట్రలను అడ్డుకోవాల్సినటువంటి అవసరము టీఆర్ఎస్ పార్టీ పైన, అదేవిధంగా కార్మిక విభాగం పైన ఉందని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై తెలంగాణ, జై భారత్.